రైరా, టూ టేబుల్ రై. 2 is 1 times 2, 4 is 2 times 2. రై అబ్బా, 3 టేబుల్ చదవడం కోసం. బై, 3 టేబుల్ చదవాలి. నువ్వు అన్ని టేబుల్స్ చదవాలి కదరా, 1, 2, 3, 4, 12, 13 అన్నీ రావాలి కదా, ఒక దాని తర్వాత ఒకటి. అందుకే ముందు 1 తర్వాత 2 అలాగా. రై రై అబ్బా. కార్తీక్, క్వశ్చన్ చేయకు, రాయ్. అదే తమ్మా, ఏ డౌట్ వచ్చే ఓకే, సారీ. ఓకే చూడు, ఇప్పుడు ఈ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు ఇవన్నీ నీకు లైఫ్ స్కిల్స్ నేర్పిస్తాయి. అంటే అంటే ఇప్పుడు నీకు నాన్ తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు అవునా? ఇప్పుడు వాళ్ళతో నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఎలా మాట్లాడతావు? దానికోసం నీకు ఇంగ్లీష్ రావాలి కదా, లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా, అందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి. బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు కదా, ఇంగ్లీష్ చదువు నేర్చుకుంటాం. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు హాయ్ హలో అంటాం కానీ హాయ్ యాడ్వర్బ్, హౌ ఆర్ యూ, లెట్స్ ప్లే యాక్టివ్ వాయిస్, ఇవి మాట్లాడక్కడా. మరి ఎందుకమ్మా ఇవన్నీ? సరిపోదు చదువుకో అమ్మా. 40,532 డివైడెడ్ బై 70 ఎంతమ్మా? ఎలా గుర్తు పెట్టుకుంటావమ్మా చిన్నపిల్ల? సరేరా, నీకు గుర్తున్నంత వరకు చదువు. అంటే ఇప్పుడు నాకు 3rd 4th క్లాస్ అయ్యి చాలా ఏళ్ళైంది కదా, మర్చిపోయాను అనమాట. ఇప్పుడు నువ్వు రోజు చదువుకుంటే ఎంత పెద్ద మల్టిప్లికేషన్ అయినా, డివిజన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, టేబుల్స్ అయినా గుర్తుంటాయన్నమాట. అందుకే రోజు చదవాలన్నమాట. నీకు 18 ఇయర్స్ వచ్చినప్పుడు రా. బై, దూర్ చూసుకుంటే నీకు ఫోన్లో ఆన్సర్స్ చూసుకోవచ్చా? బై, ఏ ఆన్సర్ కావాలంటే ఫోన్ వాడటం కదమ్మా, చదువుకోవడం ఎందుకు? హోరే, నీకు 18 ఇయర్స్ రావాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగాలి కదరా. అలా ఆగాలంటే ఉత్తిరే కూర్చుంటే కాదు కదా, ప్రతి క్లాసు కష్టమైన చదువుకుంటూ పాస్ అవుతే నీకు 18 ఇయర్స్ వస్తాయన్నమాట. అప్పుడు 4 వస్తుందన్నమాట, ఇప్పుడు ప్రశాంతత వస్తుందన్నమాట. అప్పటికైనా చదువుకోరా, అందుకోసమైనా చదువుకో, ఎవ్రీ ఇయర్ చదువుకోరా, చదువుకో. ఉండు, నేను డివిజన్స్ పెట్టిస్తాను. అర్థం కావట్లేదా? ఎక్స్ప్లెయిన్ చేయవా? ఓకే, ఇప్పుడు నీ దగ్గర నేను నీకు ఒక 6 చాక్లెట్స్ ఇచ్చాను అనుకో, నీ ఫ్రెండ్ ఉన్నాడు పక్కనే, ఈక్వల్గా ఆ 6 చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకో, నువ్వెన్ని తీసుకుంటావు, వాడికి ఎన్ని ఇస్తావు? 3 వాడికి ఇస్తా, 3 నేను ఉంచుకుంటా. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ రా. ఇప్పుడు అదే నేను నీకు ఒక 50 చాక్లెట్స్ ఇచ్చాను అనుకో, దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకో, నువ్వు ఎలా చేస్తావు? ఏదో 6 చాక్లెట్స్ ఓకే, కానీ 50 చాక్లెట్స్ అంటే మొత్తం నేనే ఉంచుకుంటా, కావాలంటే వాటి 2 ఇస్తా. సరే, షేరింగ్ ఇస్ కేరింగ్ రా. అందుకే 2 ఇస్తావమ్మా, చాలు. తోటి తెలుగు మనకు లేకపోయింది, అన్నిచ్చి మునిగిపోయాం. రే హ్యూమన్ ఇగర్, అదే సాయి కన్నా, ఈ డివిజన్స్, మల్టిప్లికేషన్స్, మ్యాథమెటిక్స్ ఉంది కదా, నీ నాన్న చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకో, బాగుంటుంది ఆయనకి. అదే నీకు కూడా బాగుంటుంది, ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డౌట్స్ ఉన్నాయి చూడు, ఈ డౌట్స్ ఇవన్నీ మొత్తం ఆయన అడిగేసాయి. ఓకేనా? ఇప్పుడు హిస్టరీ చదువుకుందాం.
నిన్నటి గురించి ఆలోచించు. రేపటి గురించి వదిలేయి. ఈరోజు పాఠ్యం ఇది ఇది. నువ్వు వీడియోస్ చూస్తే గురుగారు ఇదే చెప్తాడు కదమ్మా. ఇంకెందుకమ్మా హిస్టరీ? పోనీ జియోగ్రఫీ అయినా చదవరా. జూ పార్క్కే తీసుకెళ్ళకేను. ఇక అక్కర్టెన్స్ గురించి, మౌంటైన్స్ గురించి ఇది తెలుసుకుంటే ఏం చేయాలమ్మా? అంతలా వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ చూసుకుంటాయి, ఫోన్ ఉంది కదా. తెలుగు వద్దులే, తెలుగు వద్దు, చదువు, ఇప్పటి వరకు చదువు, ఏదో ఒకటి చదువు, తెలుగు వద్దులే. అర్థమైంది, మార్క్స్ కోసం చదువుకోవాలి. అబ్బా, నా ఫీజు 2 లాక్స్, అంత పెరుగుతున్నప్పుడు కొంచెం చదువుకోవడం తప్పు లేదు. అవి వెరీ కాస్ట్లీ యూను. $100,000 సబ్స్క్రైబర్స్ మన సునైనా ది ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్ కి చాలా ఆనందంగా. నేను ఎప్పుడు ఈ నెంబర్స్, దానివల్ల వచ్చే ఇంకా ఎన్నో అడ్వాంటేజెస్, వీటి మీద ఎక్కువ ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఫ్లోలో వెళ్ళిపోవడం మాత్రమే నాకు తెలుసు. కానీ